హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్, హైదరాబాదీ రైడర్. అందరికీ నమస్తే, వనకం, ఆదాబ్, సశ్రీయకాల్. ఇంకా ఏ భాషలో ఎట్లా చెప్తే అట్లా. అయితే రీసెంట్గా నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ పోయి వచ్చిన. అదేంటి అంటే బ్యాంకాక్ పటాయా, ఆఫ్కోర్స్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ ట్రిప్ ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది. సో దానివే వీడియోస్ ఇప్పుడు కంటిన్యూస్లీ వన్ బై వన్ పోస్ట్ చేస్తూ ఉన్నా. అయితే తెలియని వాళ్ళకి, ఫస్ట్ టైమర్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఉంటే మేబీ వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పోతారంటే జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా పోయి చేసి వచ్చినా కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. సో అది నేను మీతో షేర్ చేస్తున్నా. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పాస్పోర్ట్, దాని వ్యాలిడిటీ అట్లీస్ట్ 6 మంత్స్ ఆఫ్ వ్యాలిడిటీ పక్కా ఉండాలంట. అది నాకు తెలిసి నా సర్కిల్లో అయితే ఎవరిది అట్లా లేకుండా సినారియో, బట్ ఆన్లైన్లో మీరు చెక్ చేసుకుంటే మాత్రం ఆ పాయింట్ పక్కా మెన్షన్ చేస్తారు. అండ్ పాస్పోర్ట్ ఒకటి వ్యాలిడ్ వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ 6 మంత్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఒక ఫోటోగ్రాఫ్. అయితే ఈ ఫోటోగ్రాఫ్ది యాక్చువల్లీ స్పెసిఫిక్ డైమెన్షన్స్ అవి ఉన్నాయి. ఏంటి అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే అది కావు. ఈ ఫొటోస్ వచ్చేసి మనకి 60x40 అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ బార్డర్ లైన్స్ ఏమి ఉండొద్దు. అండ్ 80% ఆఫ్ ద ఫోటోలో మన ఫేస్ కవర్ కావాలి. సో ఇది థాయిలాండ్కి స్పెసిఫిక్ వీజా కోసం అని చెప్పేసి ఈ ఫోటోగ్రాఫ్ యాక్చువల్ మనం తీసుకోవాలి. అంటే మీరు ఫోటో స్టూడియోకి పోయి చెప్తే ఆయన చెప్పే ఈ జస్ట్ ఈ ఇవి చెప్పేయండి ఇన్ఫర్మేషన్, వాళ్ళు అయితే తీసి ఇచ్చేస్తారు. అవి తీసుకొని మీరు అక్కడ ఇచ్చేయచ్చు. అంటే ఈ ఫోటోగ్రాఫ్ ఎందుకు, మన అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్, మనకి యాక్చువల్లీ ఆడ వీజా ప్రాసెస్ స్టార్ట్ అయ్యే దగ్గర ముందే మనకి ఈ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్ తీసేసుకోండి, ఫిల్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫిల్ చేయరు. ఏంటి అంటే అడావిడిల అటు ఇటు ఆగంలో ఫిల్ చేయకూరి. డౌట్ ఉంటే కూడా ఎవరైనా చుట్టుపక్కల చాలామంది ఉంటారు, ఎవరినో ఒకరిని అడగరు. అస్సలు సిగ్గుపడేది లేదు, ఎందుకంటే ఒక తప్పు అయినా ఆడ అందరు ముంగట మళ్ళీ కరెక్షన్, టైం వేస్ట్, ఇంకో వెనకాల షీడ్ షీడ్ అవుతుంటారు. సో అట్లాంటివి కాకుండా ఉండాలంటే మంచిగా పురుసగా టైం తీసుకొని అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసి ఆ తర్వాత ఆడనే గమ్ ఇస్తాడు ఫోటో ఆడ అతకబెట్టుకొని ఆ తర్వాత లోపల కోరి. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీజాకి మనకి యాక్చువల్లీ 2000 బాట్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట మన దగ్గర నుండి. సో అది వీజా అక్కడ ఆన్ అరైవల్ వీజా కాబట్టి 2000 బాట్స్ ఒకటి మనకి ఎక్స్ట్రా అయితే. సో 2000 అయితే పెట్టుకోరి. అండ్ ఇన్ అడిషనల్ మన దగ్గర 10,000 బాట్స్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. సో 10,000 బాట్స్ అనేది కూడా మన దగ్గర అడిషనల్గా అమౌంట్ ఉండాలి మినిమం. అంటే ఇది అక్కడ డాక్యుమెంట్స్ ఏవేవైతే కావాలి అని చెప్పేసి అక్కడ లిస్ట్ పెట్టిరో, ఆ లిస్టులోకి వెళ్ళి నేను చూసిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారో ఆ అప్లికేషన్ ఫామ్లో ఇంకొక లొకేషన్ అడ్రస్ ఇన్ థాయిలాండ్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే వీజాకి అప్లై చేస్తుంటామో వాళ్ళకి మనము అక్కడ అకామిడేషన్ బుక్ చేసింది కూడా వాళ్ళకి ప్రూఫ్ అడుగుతారు. సో అది కూడా మీరు బుక్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే హోటల్ వాళ్ళని అడిగి వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ తీసుకొని మీరు ఆ డీటెయిల్స్ అనేది వాళ్ళని ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రిటర్న్ టికెట్. అంటే మనం రిటర్న్ టికెట్ కూడా యాక్చువల్లీ బుక్ చేసేసుకోవాలి. ఓన్లీ 1 టైం అంటే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు రిటర్న్ టికెట్ కూడా, వాళ్ళు అడుగుతారు కాబట్టి. సో ప్రూఫ్ ఆఫ్ రిటర్న్ టికెట్, ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ అక్కడ ఎక్కడ ఉంటారు, అండ్ పాస్పోర్ట్స్, అదే అక్కడ వీజా ఫోటో, వీజాకి సరిపడేటట్టు ఫోటో, అండ్ అప్లికేషన్ ఫామ్, అండ్ కరెన్సీ థాయ్ బాట్స్, అండ్ ఇంకొకటి మిస్ అయినా పాస్పోర్ట్ అయితే ఉండాల్సిందే, అండ్ ఏదో ఇంపార్టెంట్ మిస్ అయినా థాయ్ పాస్. ఇది యాక్చువల్లీ థాయ్ పాస్ అని ఒకటి ఉంటుంది. సో అది కూడా మన దగ్గర థాయ్ పాస్ ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అనమాట. అయితే ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి అక్కడ 2 ఉంటాయి లైన్స్. యాక్చువల్లీ మేము పోయినప్పుడు ఏంటి అంటే ఒక లైన్ వచ్చేసి 2000 బాట్స్ తీసుకొని మనకి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటర్వ్యూ లాగా అవుతుండే. పక్కకి ఇంకోటి ఇంకో స్లాట్ కూడా ఉండే, లైన్ పెద్దగా ఉండేసరికి పక్క లైన్ ఖాళీ ఉందని చెప్పేసి వాళ్ళు చాలామంది పోతుంటే నేను కనుక్కుందామని చెప్పేసి పోయిన. వాళ్ళు ఏంటి అంటే 2200 బాట్స్ పర్ పర్సన్ తీసుకుంటారు. అండ్ లిటరలీ అక్కడైతే నాకైతే క్వశ్చన్స్ ఏమి అడగలే, కాకపోతే లోపలికి అయితే ఎలో చేసేసారు, నేను లోపలికి వెళ్ళిపోయినా. అండ్ అంటే అది 200 బాట్స్ నాకు ఓవరాల్గా రిసిప్ట్ మాత్రం 2000 బాట్స్ ఇచ్చారు. కాకపోతే ఆ 200 బాట్స్ మేబీ అడోన్నా, అంటే ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ దానికోసం అని చెప్పేసి. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉండే, అక్కడ చిన్న లైన్ ఉండే. సో లైన్ చిన్నగా ఉందని చెప్పేసి నేను అటు సైడ్ పోయేసరికి వాళ్ళు 200 బాట్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు, బట్ టైం సేవ్ అయింది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ విత్ పాస్పోర్ట్ నంబర్, దానిపైన పాస్పోర్ట్ నంబర్, ఐడి రిఫరెన్స్ నంబర్లో ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్. సో ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా మ్యాండేటరీ. సో డోంట్ ఫర్గెట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్. సో ఇవి ఓవరాల్గా డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి. అయితే నేను శాంపుల్గా నేను ఫిలప్ చేసిన డాక్యుమెంట్స్ కూడా నేను షేర్ చేస్తాను వీడియోలో. సో చూడండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్స్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా వీడియోస్ నేను కంటిన్యూస్గా పెట్టబోతున్నా. అంటే ఏదేవైతే నేను లొకేషన్స్ పైన ఉన్నా, ప్రతి ఒక్క లొకేషన్ది అక్కడ ఎట్లుంది ఏంది కథ అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈ వీడియోస్లలో. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మీరు ఒకవేళ నోటిఫికేషన్స్ మిస్ కావద్దు అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. మనకి రిటర్న్ వీసా కోసం వచ్చినప్పుడైతే మన ఫ్లైట్ టికెట్స్, ఐ మీన్ రిటర్న్ టికెట్స్, ఇది ఇమిగ్రేషన్ ఇస్తారు మనకి. అండ్ ఇది వచ్చేసి మన అప్లికేషన్ ఫర్ వీసా ఆన్ అరైవల్ అండ్ థాయ్ పాస్, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అండ్ మనం ఉంటున్న హోటల్ది బుకింగ్. అండ్ ఇవి వచ్చేసి రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇవైతే మ్యాండేటరీ. ఆఫ్ కోర్స్ మన పాస్పోర్ట్ కూడా మ్యాండేటరీ అనుకోండి, అది కూడా ఉండాలి. దాని తర్వాత ఇవన్నీ చూపించేస్తే అయిపోతుంది.